రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సత్రాజపల్లి గ్రామంలో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో దినసరి కూలీలకు భోజన వసతి కల్పించి మానవతను చాటుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు లేక అల్లాడుతున్న కూలీలను ఆదుకునేందుకు భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. భోజనం వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సుభాష్ యూత్ యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు వికృతి సాయిబాబా, ఉపాధ్యక్షులు వెంకటేష్, నల్లా సతీష్ రెడ్డి, మిట్టపల్లి సతీష్ శేఖర్ సభ్యులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఉన్నాయి. మోటార్తో ఎత్తిపోతున్నాడు కదా, రెండు మోటార్లు ఒకటి ఎత్తిపోతున్నాడు. ఈరోజు వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సత్రం వెనకగల దినసరి కూలీలు, గుడిసెలు వేసుకొని ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి దినసరి కూలీలకు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వారికి తినడానికి భోజన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మా గ్రామానికి చెందిన యువత వీరిని చూసి వీరికి ఈరోజు అన్నదానం ప్రత్యేకంగా శ్రీరామనవమిని దృష్టిలో పెట్టుకొని వీరికి ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎవరైనా నిరుపేదలు ఏ ఒక్కరైనా కానీ ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా గ్రామ యువత ముందుకు తీసుకురావడం సంతోషకరంగా ఉంది.